Welcome to NEDA College. I am the General Knowledge Lecturer in the NEDA College. General Knowledge Gurinchi, General Knowledge Yoka Avasyakata Gurinchi, General Knowledge Yoka Pramukhyata Gurinchi, Ippudunnatuvanti Vidyardullo Oka Avagahana Kaliginchendu Ganu ee video cheyadam jarugutundi. Kabatti ikkada General Knowledge ante ikkada manaki general ga chinna pillala gurinchi జనరల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరు కూడా చాలామంది పిల్లలు ఉదాహరణకి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు తీసుకుంటే జీకే క్లాస్ అంటే ఏ క్లాసుకు కూడా ఇవ్వనటువంటి ప్రాధాన్యత పిల్లలు ఇస్తూ ఉంటారు స్కూళ్ళల్లో. అదేవిధంగా ఇక్కడ జీకే అంటే ఏంటో తెలియాలి. ముందు నాన్ జీకే స్టూడెంట్స్, నాన్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి మనము విషయాలని తెలియజేద్దాం. జీకే అంటే తెలుగులో ఇక్కడ మనం ఏమంటామంటే ఇక్కడ సామాన్య జ్ఞానము అంటాం. జనరల్ నాలెడ్జి ప్రశ్నలు అడగాలన్నా, జనరల్ నాలెడ్జి ప్రశ్నలు తెలుసుకోవాలన్నా కోరిక తృప్తి చాలామంది పిల్లలు ఉంటుంది. అయితే ఇప్పుడు కాంపిటేటివ్ పరంగా అంటే పోటీ పరీక్షల నిమిత్తము మనము ఈ పిల్లల్ని చాలామందిని తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పోటీ పరీక్షల్లో అవగాహన కలిగించేందుకు, అవగాహన నేర్పించేందుకు మేము చేసేటువంటి ఇది చిన్న ప్రయత్నము. అయితే జీకే అంటే ఏంటి, జనరల్ నాలెడ్జి అంటే ఇక్కడ మనము ఇక్కడ సామాన్య జ్ఞానం అనేది అంటే ఇది పూర్తిగా తెలుగులో చెప్తే అసలు అర్థం కాదు. సామాన్య జ్ఞానం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన చుట్టూ అంటే మన దేశము, మన రాష్ట్రము, మన ప్రాంతము, అంతర్జాతీయంగా ఇలాంటి విషయాల మీద అవగాహన తెలుసుకోవటమే జనరల్ నాలెడ్జి అంటాం. అయితే విద్యార్థి ఒక ఉద్యోగి కావాలంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలన్నా, ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం కామన్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక్కో చోట జనరల్ నాలెడ్జ్ అంటాడు, ఒక చోట జనరల్ స్టడీస్ అంటాడు, ఒక చోట జనరల్ అవేర్నెస్ అంటాడు, ఇంకో చోట కరెంట్ అఫైర్స్ అంటాడు. కాబట్టి వీటిని మనము జీకే అని, తర్వాత జనరల్ అవేర్నెస్ అని, ఇంకోటి ఏమంటారంటే జనరల్ స్టడీస్ అని, కరెంట్ అఫైర్స్ అని అంటాం. ఈ వీటిల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఈ అన్నిటినీ కూడా అడిగేటువంటి ఎగ్జామ్స్ 10th క్లాస్ లోపంటే 10 క్వశ్చన్లు ఇస్తాము, రాస్తారు, చెప్తారు, అయిపోతుంది. కానీ 10th క్లాస్ తర్వాత 10th బేస్ మీద, ఇంటర్ బేస్ మీద ఈ ఎగ్జామినేషన్ అవగాహన పరీక్ష పెడుతూ ఉంటారు. కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, జాబ్స్లో రకాలు వచ్చేటికే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ఇవి కాకుండా ఇక్కడ రైల్వేస్ ఉంటాయి, తర్వాత బ్యాంక్స్ ఉంటాయి. వీటన్నిటికంటే కూడా మన ఇన్స్టిట్యూట్ ఇచ్చేది ముఖ్యమైనది ఏంటంటే డిఫెన్స్ సర్వీస్. ఈ డిఫెన్స్ అనేటువంటిది దీన్ని విభజిస్తే ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్. ఇది ఆర్మీ అంటాం, ఇది నావీ అంటాం, ఇది ఎయిర్ ఫోర్స్ అంటాం. కాబట్టి వీటిల్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్స్, వీటికి మనము నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ టీచర్ల చేత మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇస్తున్నాం. జనరల్ నాలెడ్జ్ విషయంలో ఆర్మీ ఉంటుంది, నావీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఇవి కాకుండా ఇక్కడ ఇంకా డిఫెన్స్లో సిఐఎస్ఎఫ్ ఉంటుంది, ఆర్పిఎఫ్ ఉంటుంది అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. తర్వాత ఇవి కాకుండా ఇంకా ఇక్కడ సిఆర్పిఎఫ్ ఉంటుంది, ఎన్డీఏ, ఇక్కడ మనం రాయాలంటే ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎన్డీఏ ఉంటుంది, కోస్ట్ గార్డ్ ఉంటుంది. ఇలాంటి రకరకాల డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి మనం కోచింగ్ ఇస్తూ ఉంటాం. కాబట్టి అడిగేటువంటి ప్రశ్నలు పిల్లవాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి అడుగుతుంటారు, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుంది వేటికి సంబంధించిన జీకే మన ఇన్స్టిట్యూట్లో. ఇక్కడ జీకే అనేది వీటికి ఉదాహరణ మాత్రమే రాయడం జరిగింది. కాబట్టి డిఫెన్స్ సర్వీస్ సంబంధించిన వాటిల్లో కూడా ఉంటుంది. దీంతోపాటు ఎంఆర్ ఎగ్జామ్ ఉంది, ఎన్ఎంఆర్ ఉంది, ఎస్ఎస్, ఎస్ఎస్ఆర్, ఎస్ఎస్ఆర్ఆర్ ఉంది. కాబట్టి ఇలాంటి ఎగ్జామినేషన్స్కి కోచింగ్ ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు దీనికి ఇది అంటే ఏంటో చెప్పాము, వేటికి కోచింగ్ ఇస్తామని చెప్పాము. తర్వాత జనరల్ నాలెడ్జ్ ఆవశ్యకత ఏంటి, జనరల్ నాలెడ్జ్ ఆవశ్యకత అనేది ఇక్కడ మనం తీసుకుంటే ఉదాహరణకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాల మీద, సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్సిడెంట్స్, నేషనల్ ఈవెంట్స్, తర్వాత స్టేట్స్లో జరిగేటువంటి ఈవెంట్స్, తర్వాత స్పోర్ట్స్లో జరిగేటువంటి ఈవెంట్స్, ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఈవెంట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ అంటాం, ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ పరంగా.
అంతర్జాతీయంగా పరంగా జరిగేటువంటి ఈవెంట్స్, సంఘటనలు, సందర్భాలు ఉంటాయి. వాటి మీద క్వశ్చన్లు అడుగుతారు. సెంట్రల్ అంటే నేషనల్ లెవెల్ జరిగేవి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి నేషనల్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత రాష్ట్రాలు, మనకు ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటి మీద అడిగే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి స్పోర్ట్స్ అంటే క్రీడలకు సంబంధించినవి ఉంటాయి. అంటే వీటి మీద ఏ వ్యక్తి అయితే, ఏ స్టూడెంట్ అయితే అవగాహన పెంచుకుంటాడో ఆ స్టూడెంట్ ఉద్యోగాలు సంపాదించడం చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి సిలబస్ పరంగా తీసుకుంటే ఒక్కో కోర్సులో ఒక్కో రకం ఉంటుంది. జీకే జనరల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా అన్నిటికీ మోస్ట్లీ 88% కూడా ఒకటే ఉంటుంది. కొంచెం ఒక దానిలో జనరల్ అవేర్నెస్ అంటారు. జనరల్ అవేర్నెస్కి జనరల్ నాలెడ్జ్ తేడా ఏంటంటే, జనరల్ నాలెడ్జ్ అంటే హిస్టరీ, సివిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. అయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేప్పటికే లాంగెస్ట్, లార్జెస్ట్ ఇలాంటివి, తర్వాత దేశాలకు సంబంధించినవి, ఎత్తైనవి, పర్వతాలు ఇలాంటివి కొన్ని అడుగుతాడు. తర్వాత స్పేస్కి సంబంధించినవి, సైంటిస్ట్ సంబంధించినవి. కాబట్టి ఇక్కడ మనము జనరల్ అవేర్నెస్ అనేది ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది ఓవరాల్గా జనరల్ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ సెంట్రల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏవైతే రాస్తారో జనరల్ జీఎస్ అంటాం. కాబట్టి జనరల్ సర్వీస్లో, జనరల్ స్టడీస్లో పాలిటీ ఉంటుంది. ఇండియన్ పాలిటీ అంటారు, అంటే కాన్స్టిట్యూషన్ సంబంధించింది. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి ఏ రోజుకు ఆ రోజు దినదినంగా మారిపోతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అది ఈరోజు జరిగిన విషయము రేపటికి, రేపటి జరిగిన విషయం ఎల్లుండికి, ఇవి కరెంట్ అఫైర్స్ మారుతూ ఉంటవి. కాబట్టి ఈ వారంలో జరిగినవి, ఈ నెలలో జరిగినవి, ఈ సంవత్సరం జరిగినవి, వీటిని కరెంట్ అఫైర్స్ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చేటప్పటికే ఉదాహరణ యుఎన్ఓ. ఇప్పుడు ప్రజెంట్ మన ముందున్న సమస్య రష్యా యుక్రెయిన్ సమస్య, దాని మీద కూడా ఎగ్జామ్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా, రష్యా ఎందుకు దుందుడు తెలియజేస్తుంది, ఎందుకు ఉక్రెయిన్ తిరుగుబాటు చేస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవడమే. అంటే అక్కడ యూరోపియన్ హిస్టరీ తీసుకోవాలి. ప్రపంచ చరిత్ర, యూరోపియన్ హిస్టరీ తీసుకుంటే కానీ మనకి ఇంటర్నేషనల్ విషయాలు వస్తాయి. అదే నేషనల్ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఇందాక చెప్పినట్టు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగే విషయాల గురించి ఉంటాయి. కాబట్టి మీటింగ్స్ అవ్వచ్చు, అపాయింట్మెంట్స్ అవ్వచ్చు, చనిపోవడం అవ్వచ్చు, ఏదైనా సరే ఇక్కడ రాష్ట్రాల్లో కానీ జరుగుతూ ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ తీసుకుంటే క్రీడలు అనేవి తీసుకుంటే ఒలింపిక్ గేమ్స్ అవ్వచ్చు, హాకీ ఒలింపిక్స్ అవ్వచ్చు, లేదా ఇక పారాఒలింపిక్స్ అవ్వచ్చు, తర్వాత క్రికెట్ అవ్వచ్చు, ఫుట్బాల్ అవ్వచ్చు. ఇలాంటివి 13 అంశాల మీద స్పోర్ట్స్ ఉంటాయి. ఎప్పుడు జరిగింది, ఫస్ట్ ఎప్పుడు జరిగినాయి, రీసెంట్గా ఎప్పుడు జరిగింది, రేపు ఎక్కడ జరగబోతుంది, వీటి మీద స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి తెలుసుకునే విషయాలు డిఫెన్స్ ఎగ్జామినేషన్లో ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి అన్నీ కూడా ఇవి అవగాహన కోసమే. ఇప్పటి వరకు మనము జీకే అంటే ఏంటి, బేసిక్ ఏంటి, జనరాలజీ అంటే ఏంటి, దాని వివరాల గురించి తెలుసుకున్నాం, ఏమేమి ఉంటాయో తెలుసుకున్నాం, సిలబస్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇది ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, జనరల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అవసరమే. యావరేజ్ చదువుకున్న, హై లెవెల్ చదువుకున్న, ఉద్యోగాలకు వెళ్తున్నా, ఉద్యోగాలకు వెళ్ళకపోయినా, ఇంట్లో మహిళలు కూడా జనరల్ నాలెడ్జీని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి, పట్టు సాధించాలి. తమ పిల్లలకు చెప్పాలన్నా జనరల్ నాలెడ్జ్ కావాలి. కాబట్టి జనరల్ నాలెడ్జ్ మీద అందరూ మంచి అవగాహన పెంచుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.